హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు స్మాల్ రిక్వెస్ట్, నేను వీడియోస్ని చాలా ఇష్టంతో కష్టపడి చేస్తున్నాను. దయచేసి మీరు ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక పెద్ద కంపెనీ ఉన్న అందమైన ఆంటీ అతనితో పని చేయించుకుని అతనికి తన కంపెనీలో జాబ్ ఇచ్చింది. అతని పేరు విక్రమ్. విక్రమ్ జాబ్ కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. అతనికి ఎన్ని చోట్ల ప్రయత్నించినా జాబు దొరకటం లేదు. విక్రమ్కి ఈ జాబు చాలా అవసరం, ఎందుకంటే అతనిది చాలా పేద కుటుంబం. విక్రమ్కి ఇద్దరు చెల్లెలు ఉన్నారు. విక్రమ్ నాన్నగారు గత 2 ఏళ్ళ నుంచి ఆరోగ్యరీత్యా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక చెల్లెళ్ళ పెళ్లి బాధ్యత విక్రమ్ మీద పడింది. ఒకరోజు విక్రమ్ జాబ్ కోసం వెతుకుతుండగా ఒక పేపర్లో యాడ్ చూశాడు. అందులో జాబ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని ఉంది. విక్రమ్ ఆనందంగా ఆ పేపర్ తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఆ మర్నాడు నీట్గా రెడీ అయ్యి ఇంటర్వ్యూ కోసం ఆ కంపెనీకి వెళ్ళాడు. ఆ కంపెనీ ఎంటి పేరు సుమలత. ఆమెకు దాదాపుగా 40 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికీ కూడా ఆమె పడుచు పిల్లల్లా నవనవలాడుతూ ఉంటుంది. ఆమెకు విపరీతమైన ఆకలి ఎక్కువ. సుమలత భర్త విదేశాల్లో బిజినెస్ చేస్తుంటాడు. వాళ్ళిద్దరికీ చాలా కాలం గ్యాప్ రావడం వల్ల ఇంకా తన భర్త ఎప్పుడో 2 ఏళ్లకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఇక తమ దాంపత్య జీవితానికి చాలా దూరం వచ్చింది. ఇక ఇంటర్వ్యూ కోసం వచ్చిన విక్రమ్ వంక సుమలత అదోలా కొంటిగా చూస్తుంది. విక్రమ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అలాగే తన పిచిక్ కూడా చాలా బాగుంటుంది. తను రోజు జిమ్ చేస్తూ ఉంటాడు. సుమలత, మీ పేరేంటి అని అడిగింది. విక్రమ్ అని అన్నాడు. నీతో పర్సనల్గా మాట్లాడతాను, నువ్వు వెయిట్ చేయి అన్నది. విక్రమ్ సరే మేడం అని చెప్పి బయట కూర్చున్నాడు. అలా 1 గంట 2 గంటలు ఇంటర్వ్యూ జరిగింది. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సుమలత విక్రమని లోపలికి పిలిచింది. ఇప్పుడు చెప్పు, నీ మ్యాటర్ ఏంటి, నీది ఏ ఊరు, నువ్వు ఎక్కడ ఉంటావు అని ప్రశ్నలు వేసింది సుమలత. ఈ జాబ్ కోసం చాలామంది క్యూలు కట్టారు. అందులో కొంతమందికి మాత్రమే ఈ జాబ్ దొరుకుతుంది. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని అడిగింది. విక్రమ్ తను చదివింది మనస్ఫూర్తిగా చెప్పాడు. అప్పుడు సుమలత, వాళ్ళందరూ నీకన్నా ఎక్కువ చదివారు, నీకు ఈ జాబు బహుశా ఉండకపోవచ్చు, ఎందుకంటే నీకన్నా పై చదువులు బాగా తెలివైన వారికే ఈ జాబు దక్కుతుంది అని అన్నది. విక్రమ్ తన కష్టాలు సుమలతకి చెప్పాడు. సుమలత విక్రమ్ మీద మనసు పారేసుకుంది. విక్రమ్ చెప్పింది విని, సరే అయితే నీకు ఒక అవకాశం ఇస్తాను, కానీ నేను చెప్పింది చెయ్యాలి అని అన్నది. విక్రమ్ ఏంటి మేడం అన్నాడు. అప్పుడు సుమలత, నువ్వు రేపు మా ఇంటికి ఒకసారి రావాలి, అప్పుడు నీకు అసలు విషయం చెప్తాను. నీతో చిన్న చిన్న పనులు ఉన్నాయి, మరి చేస్తావా అని అన్నది. ఈ జాబ్ కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను, నేను తప్పకుండా చేస్తాను మేడం అని అన్నాడు. ఆ రోజు విక్రమ్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు సుమలత దగ్గర నుంచి విక్రమ్కి ఫోన్ వచ్చింది. ఆ రోజు ఆదివారం, ఆఫీస్కి సెలవు. అప్పుడు సమయం 11 గంటలు అవుతుంది. విక్రమ్ బైక్ తీసుకుని సుమలత ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇంట్లో సుమలత తప్ప ఎవ్వరూ లేరు. సుమలత విక్రమ్ని చూసి, లోపలికి రా విక్రమ్ అని అన్నది. విక్రమ్ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇల్లంతా చూస్తున్నాడు. అప్పుడు సుమలత, ఇల్లు ఎలా ఉంది అని అడిగింది విక్రమ్ని. చాలా బాగుంది మేడం అన్నాడు. అవునా, అయితే నీకు నచ్చిందా అని అన్నది. మరి నేను ఎలా ఉన్నాను అని అన్నది. విక్రమ్ అనుమానంగా సుమలత వంక చూశాడు. ఏమీ సమాధానం ఇవ్వలేదు.
నేను అడుగుతున్నది నిన్నే విక్రమ్, నేను బాగున్నానా అని అన్నది. విక్రమ్ సిగ్గుపడుతూ, మీకేంటి మేడం, మీరు చాలా అందంగా పాలరాయిలా ఉంటారు అని సిగ్గుపడుతూ అన్నాడు. సుమలత అది విని నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు విక్రమ్ కోసం సుమలత మంచి శారీ కట్టుకుని అంగరంగ వైభవంగా రెడీ అయ్యి ఉన్నది. సుమలత లోపల నుంచి కొన్ని తినుబండారాలు తెచ్చి విక్రమ్కి పెట్టి తను అతని పక్కనే కూర్చుంది. అందులో ఒక స్వీట్ తీసుకుని తింటూ, నువ్వు కూడా తిను విక్రమ్ అని అన్నది. ఇప్పుడు ఏమీ వద్దు మేడం అన్నాడు. పర్లేదు తిను, చాలా బాగుంటాయి అని సుమలత విక్రమ్ కళ్ళలోకి కైఫుగా సూటిగా చూస్తూ అన్నది. ఇక విక్రమ్ ఆమె ప్రవర్తనలో మార్పుని కనిపెట్టాడు. ఆమె నా నుంచి ఏదో ఆశిస్తుంది అని గ్రహించాడు. ఇక అక్కడి నుంచి లేచి ఇంట్లోకి వెళుతూ కాలు బెలికినట్టు నటించి సుమలత కింద పడిపోయింది. విక్రమ్ కంగారుగా, ఏమైంది మేడం అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను పైకి లేపే ప్రయత్నం చేశాడు. ఇక సుమలత ఇదే అవకాశం అని అనుకుని అతని మీద వాలిపోయింది. విక్రమ్కి ఆ ఫీలింగ్ ఎంతో హాయిగా గమ్మత్తుగా ఉంది. విక్రమ్ ఆగలేక ఆమె అదరాలను గట్టిగా టచ్ చేశాడు. సుమలత ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చింది. అది విక్రమ్ని బాగా రెచ్చగొట్టింది. ఇక విక్రమ్ ఆగలేక యుద్ధానికి సిద్ధమైపోయాడు. సుమలత కూడా అతనికి బాగా సపోర్ట్ చేసింది. అలా కొన్ని నిమిషాల సమయంలోనే అసలు కార్యక్రమం ముగిసింది. తను చేసిన పనికి విక్రమ్ని బాగా మెచ్చుకుంది. అప్పటి నుంచి తనకి జాబ్ దొరికింది. విక్రమ్కి జాబ్తో పాటు తనకి అవసరం ఉన్న ప్రతిసారి సుమలత విక్రమ్కి డబ్బు హెల్ప్ చేస్తుంది. ఒంటరిగా ఇంట్లో ఉన్న సుమలత పడుకుని ఇదంతా కలకన్నది. ఇలా జరిగితే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకున్నది. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. విక్రమ్ రమ్మన్నారు కదా మేడం, ఏం పని చేయాలి అని అన్నాడు. నీకు జాబ్ కావాలంటే నా అవసరం తీర్చు అని అన్నది. అప్పుడు విక్రమ్, మేడం మీరు పెద్దవారు, పైగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు, మీరు ఇలాంటి పనులు చేయటం వల్ల అది ఎవరికైనా తెలిస్తే మీ పేరు మొత్తం పోతుంది, అందుకని దయచేసి ఇలాంటివి ఆపండి అని అన్నాడు. సుమలత అతను చెప్పిన దానికి ఆశ్చర్యపోయింది. ఈ అబ్బాయి మాట్లాడింది నిజమే, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నాకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదు అని సిగ్గుపడింది. అతని మంచితనాన్ని మెచ్చుకుని విక్రమ్కి మంచి పోస్ట్ ఇచ్చింది.